వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. నటి, నిర్మాత, దర్శకురాలు రేణు దేశాయ్తో మాట్లాడుతున్నాం. కోవిడ్ కష్టకాలంలో తను కూడా తన వంతు కృషిగా చాలా మందికి దాదాపు కొన్ని వందల ఫోన్ కాల్స్కి అటెండ్ అవుతూ రోజు తన వంతు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి చెలించని వారు ఉండరు బహుశా. భారతదేశంలో మరీ ముఖ్యంగా ఈసారి సెకండ్ వేవ్ పంజా విసిరిందన్నమాట వాస్తవం. రైట్ రేణు, వన్స్ అగైన్ వెల్కమ్. అపాలజీస్ ఆన్ ద టెక్నికల్ గ్లిచెస్. సాంకేతిక ఇబ్బందులకు క్షమిస్తున్నాం రేణు. Can you hear me now? ఎస్, స్పష్టంగా వినిపిస్తుంది రేణు. ఎలా ఎలా మీరు ఈ సమయాన్ని ఎలా తట్టుకుంటున్నారు? పరిస్థితులు చూస్తుంటే అందరికీ గుండె జారిపోతుంది. నా కూడా చాలా చాలా కష్టంగా ఉంది స్వప్న, అందుకనే స్టార్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ లో. ఎలాగైనా ఖాళీ కూర్చున్నారు కదా ఈ లాక్డౌన్ లో. స్వప్న, కెన్ యు హియర్ మీ? రైట్, ఎస్, యా. సో అందుకనే ఎలాగైనా ఉన్నారు కదా, సో కొంతమందికి హెల్ప్ అయిపోతుంది అని ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేశాను. ఐ కాంట్ హియర్ యు. రైట్ రేణు, బట్ టెల్ మీ దిస్, ప్రతిరోజు ఎన్ని ఫోన్ కాల్స్ మీరు అటెండ్ అవుతున్నారు? ఫోన్ కాల్స్ కాదు, మెసేజెస్ అటెండ్ చేస్తున్నాను. డేకి ఆల్మోస్ట్ 200 ప్లస్ అయిపోతున్నాయి ఇప్పుడు లాస్ట్ 3 డేస్ నుంచి. రైట్, ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి రేణు? ఆల్ ఎవ్రీ పాసిబుల్ మెసేజ్ ఐఎమ్ గెటింగ్. ప్లాస్మా దగ్గర నుంచి మెడిసిన్స్ కావాలి, ఆక్సిజన్ బెడ్స్, ఫుడ్ కావాలి, ఫుడ్ లేదు. సో ఆల్ ఎవ్రీ పాసిబుల్ మెసేజ్ యూ కెన్ థింక్ ఆఫ్ ఐఎమ్ గెటింగ్. రైట్, లేని మెసేజ్ లేదు పరిస్థితులు వస్తాయంటే ఏంటి? ఎంత కృషి చేసినా కూడా సమ్టైమ్స్ యునో యూ కాంట్ హెల్ప్. కొంతవరకు హెల్ప్ చేశాక మన చేతులు ఇంతే ఉంటాయని అర్థం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది రేణు, హౌ డు యూ ఫీల్? ఇట్ ఫీల్స్ వెరీ హెల్ప్లెస్. చాలా హెల్ప్లెస్ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఏం చేయాలి? ఫైనల్ గా మన చేతిలో ఎంత ఉందో మనం హెల్ప్ చేయాలి స్వప్న. దాని తర్వాత ఐఎమ్ నాట్ a government person, I'm not an you know experienced NGO, nenu politician kaadu sare edo oka koncham mana elagaina Instagram undi, social media mana cinema time lo gaani release time lo publicity ki vaadtaru kada. prasthanki khali kuchunnaru mana Instagram valle social media valle kontha mandiki help ayipothe manchidi ani start chesanu ante. dantlo pedda thought em ledhu naaku. రైట్, అండ్ ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తుంటే ఓవరాల్గా హౌ డు యూ ఫీల్? అంటే ఒక ఒక నిస్సహాయ స్థితిలో మనం ఒక క్రైసిస్ మధ్యన ఉన్నాం రేణు. యా, చాలా హెల్ప్లెస్ ఉంది, చాలా హెల్ప్లెస్ ఫీలింగ్ ఉంది. నేను ఫస్ట్ ఇనిషియల్ స్టార్టింగ్ డేస్ లో నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలాసార్లు ఏడ్చాను. నేను చాలా మందిని సేవ్ చేయలేకపోయాను. సో ఐ వాజ్ లిటరలీ క్రైయింగ్ ఎవ్రీ ప్రతి 2-3 గంటలకి నాకు ఏడుపు వచ్చేది ఆ హెల్ప్లెస్నెస్ తో, ఆ దిగులతో, ఆ డెస్పరేషన్. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది హెల్ప్లెస్ ఉన్నారు. అంటే ఐఎమ్ అ నోబడీ, బట్ ఐఎమ్ గెటింగ్ మోర్ దెన్ 200 మెసేజెస్ ఇన్ అ డే, మోర్ దెన్ 200 మెసేజెస్. సో ఇమాజిన్, బయట లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి సాయం కావాలి, కానీ ఎందుకు ఒక సిస్టమ్ లేదు మన ప్లేస్ లో. సో ఇట్ ఈస్ బికమింగ్ వెరీ కేయాటిక్. నాకు ఒక మందు కావాలంటే ఒక నంబర్ ఉండదు, నాకు ఒక ఆక్సిజన్ కావాలంటే ఒక ప్రాపర్ నంబర్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి సిస్టమాటిక్ ఏం హెల్ప్ లేదు. సో అక్కడే అంత ప్రాబ్లం అయిపోయింది. ఇట్ కూడా ఇట్ షుడ్ హావ్ బీన్ అ లిటిల్ మోర్ సిస్టమాటిక్ రేణు. ప్రపంచం అంతా ఈ విపత్తులోంచి అంటే అండర్గో అయిన విషయం చూసాం. భారతదేశంలో ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణాలు ఏంటి? వితౌట్ బ్లేమింగ్ ఎనీబడీ, ఎక్కడ వేర్ డిడ్ వి యాక్చువల్లీ మిస్ ద హోల్ పాయింట్ అనిపిస్తుంది? సీ, బికాజ్ ఐ థింక్ మనము లాస్ట్ ఇయర్ చాలా భయంతో లాక్డౌన్ చాలా జాగ్రత్త పాటించారు. జూన్, జూలై వచ్చేసరికి, ఆగస్ట్ వచ్చేసరికి ఎంతమంది చనిపోవట్లేదు కదా, ఇంత ఈ కరోనా అంతా చెప్పినంత సీరియస్ లేదు అంటే మనం అందరూ రిలాక్స్ అయిపోయారు. నేను కూడా ట్రావెల్ చేశాను, వేరే సిటీస్ కి వెళ్ళాను. చాలా మంది మాస్క్ వేసుకోవట్లేదు. అండ్ సెకండ్ వేవ్ మ్యూటేషన్ అయినప్పటి నుంచి ఏదో ఉంటుంది కదా అని. అండ్ మన ఉన్న పాపులేషన్ కి అంత కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో ఐ థింక్ వీ ఆల్ టుక్ ఇట్ వెరీ లైట్లీ, అందరే. ఐ థింక్ ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్, వీ డిడ్ ఎక్స్పెక్ట్ ఇట్. దట్ ఈస్ ద థింగ్. మన అంతా ఊహించుకోలేదు ఈ స్థాయిలో జరుగుతుంది అంటే, అది మన ఊహ దాటి సిచ్యువేషన్ ఉంది. ఇది మన డ్రీమ్స్ లో కూడా ఇది ఊహించుకోలేదు. That's why I think it's gone out of hand. Right. Renu, oka chaala ante it's a very sensitive question I'm asking you. Oka oka celebrity ayundi meeru khayiga mee paridilo meeru jagrataga undi meeru mee kutumban chusukuntu
యూ కెన్ నాట్ యూ నీడ్ నాట్ అటెండ్ టు ఆల్ దీస్ మెసేజెస్. ఈ మెసేజెస్ అన్ని మనం పక్కన పెట్టేసినా కూడా ఎవరు ఏమనరు, ఎవరు అంటే అడగరు, నిలదీసి అడగరు ఎందుకు చేయలేదని చెప్పి. బట్ చేయాలనే తప్పన ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఈ మనసు ఉంటే వస్తుంది స్వప్న. మనకి మనసు ఉంటే కామ్ గా కూర్చోటం కుదరదు, అట్లీస్ట్ నాకు కుదరదు. నాకు తెలుసు ఐ కెనాట్ హెల్ప్ లాక్స్ ఆఫ్ పీపుల్. నా చేతిలో అంత పవర్ లేదు, నా చేతిలో అంత సిస్టమ్ లేదు, నాకు ఒక ఎన్జిఓ లేదు. బట్ ఎంతవరకు ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 50 మందిని మనం హెల్ప్ చేయగలరు? అండ్ చేస్తే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలంటే చేయాలి, అందరు చేయాలి అది నాకు అనిపిస్తుంది. బయట ఉన్న సిచ్యువేషన్ గురించి మీకు కొంచెం కూడా ఊహ ఉంటే, కొంచెం కూడా ఎంపతి ఉంటే కామ్గా కూర్చోవడం చాలా కష్టం. అట్లీస్ట్ నాకు చాలా కష్టం. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ మోర్ పీపుల్, కానీ అన్ఫార్చునేట్లీ నా ఉన్న స్థాయికి, ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ పాలిటీషియన్, సో నా ఉన్న స్థాయికి ఎంతవరకు కుదిరితే చేస్తున్నాను నేను. ఒక 2-3 సంఘటనలు ఏమైనా వివరించగలుగుతారా రేణు? అంటే మీరు సహాయం చేసి, అంటే నిజంగా మీరు చలించిపోయిన కొన్ని సంఘటనలు ఉంటుంటాయి, పీపుల్ హూ రీచ్డ్ అవుట్, మీరు చాలా మూవ్ అయిపోయినవి. చాలా. సో దేర్ వాజ్ వన్ పర్సన్ హూ వాజ్ ఇన్ ద అంబులెన్స్ అండ్ దే వర్ సర్చింగ్ ఫర్ అ వెంటిలేటర్ బెడ్, అండ్ అట్ ద రైట్ టైమ్ వి వర్ ఏబుల్ టు ఫైండ్ ద వెంటిలేటర్ బెడ్, సో దట్ పర్సన్ గాట్ సేవ్డ్. సో వాళ్ళ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళు మెసేజ్ చేసి థ్యాంక్ యూ చెప్పేశారు. ఈ రోజు ఒక డాక్టర్ మెసేజ్ చేశారు, మీరు ఇచ్చిన లీడ్ వల్ల ఒక మెడిసిన్, చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ దొరికింది, విచ్ వి దే సెంట్ టు కాకినాడ. అండ్ ఇలాంటిది చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి నా ఇన్బాక్స్ లో. సో ఎంత మంది గురించి చెప్పాలి? సో లాట్ ఆఫ్ బ్లడ్, లాట్ ఆఫ్ ప్లాస్మా, లాట్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ బెడ్స్ వీ కుడ్ ఆర్గనైజ్. యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ నో. సీ ఫర్ మీ, నువ్వు ఒక సినిమా గురించి నా ఇంటర్వ్యూ తీసుకుంటే గానీ, ఏదైనా నా ఫార్మర్స్ ఎన్జిఓ గురించి ఉంటే నేను చెప్పగలను. ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ నాకు కూడా చాలా కొత్తది. నాకు ఆక్సిజన్ సిలిండర్ ఏంటి తెలియదు, అంటే ఎలా ఆర్గనైజ్ చేయాలి తెలియదు. నాకు వెంటిలేటర్ బెడ్ ఏంటి ఉంటుంది, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి నాకు తెలియదు. ప్లాస్మా ఎలా ఆర్గనైజ్ చేయాలి తెలియదు. కానీ లాస్ట్ 12-13 డేస్ లో ఒక వేరే ప్రపంచం చూసాను, ఒక వేరే, లిటరలీ ఇంత ఉంటుంది బయట, ఎంత ఇంకా హెల్ప్ కావాలి అని, ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా ఎంత చేయాలి, అది నిజంగా ఒక గ్రౌండ్ రియాలిటీ చూసాను నేను. ఐ వాస్ పుష్డ్ ఇన్ టు ఇట్. నేను నిజంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 20-25 మెసేజెస్ వస్తాయి అనుకున్నాను, వందల్లో మెసేజెస్ వస్తాయి నిజంగా అనుకోలేదు. నిజంగా ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో డిడ్ యూ అనౌన్స్, మీరు చెప్పి నేను సహాయపడాలనుకుంటున్నానని అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిన మెసేజెస్? అవి లేదు అంతే, స్వచ్ఛందంగానే, బికాస్ గతంలో కూడా ఇతర సమస్యలపై పీపుల్ హావ్ అప్రోచ్డ్ యు. కాదు, నాకు ముందు నుంచి మెసేజెస్ వస్తున్నాయి, దే ట్యాగింగ్ మీ ఇన్ స్టోరీ, పర్సనల్ ఏదో ఒక 2-3 మెసేజెస్ వస్తున్నాయి. సరే ఎలాగైనా ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేస్తున్నాను కదా, నా ఇన్బాక్స్ ఓపెన్ చేశాను, సరే మీరు ఎస్ఎంఎస్ పంపించండి. అది నిజం చెప్తున్నాను, ఒక 20-25 మెసేజ్ అనుకున్నాను స్వప్న, పంపిస్తారు. నేను ఎంతో ఎవరో ఎన్జిఓస్ తో హెల్ప్ తీసుకుని, లేదంటే నాకు తెలిసిన డాక్టర్స్ తో హెల్ప్ తీసుకుని వాళ్ళని సహాయం చేస్తాను అనుకున్నాను. కానీ ఇంత వాల్యూమ్ లో వస్తుంది నిజంగా ఊహించుకోలేదు. నిజంగా ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ ట్రైయింగ్. ఐమ్ లిటరలీ ఆన్ ద ఫోన్ ఫర్ 12-14 అవర్స్ అ డే. నాకు హెడేక్ వచ్చేస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇప్పుడు లాస్ట్ 3 డేస్ లో ఒక మంచి టీమ్, ఐ హావ్ నైస్ టీమ్ ఇన్ ప్లేస్, బ్రిలియంట్ వాలంటీర్స్, బ్రిలియంట్ ఎన్జిఓస్, బ్లెస్ దెమ్. నేను ఎక్కువ చేయట్లేదు, వాళ్ళే పాపం ఇంత మంచిగా చేస్తున్నారు నాకు హెల్ప్. నేను ఏదైనా రిక్వెస్ట్ పంపిస్తే, ఆక్సిజన్ బెడ్ కావాలి, వెంటిలేటర్ కావాలి, బ్లడ్ కావాలి, దొరికే వరకు ఆ పేషెంట్ టచ్ లో ఉన్నారు, పేషెంట్ ఫ్యామిలీ టచ్ లో ఉన్నారు, వాళ్ళు అందించే వరకు వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు. సో నిజంగా క్రెడిట్ గోస్ టు దెమ్. మై సెల్యూట్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ మీ రైట్ నౌ. ఐ హావ్ వెరీ స్మాల్ క్రెడిట్, దే హ్యావ్ ఆల్ ద క్రెడిట్ ఫర్ సేవింగ్ ద లైఫ్ దట్ వీ హ్యావ్ సేవ్డ్. ఒక విషయం రేణు, ఈ కోవిడ్ సిచ్యువేషన్, మంచి కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి వైద్యం అందుతుంది, కాంటాక్ట్స్ లేని వాళ్ళకి ఎలిమినేట్ అవుతారు వాళ్ళు సిస్టంలోంచి అనే ఒక చాలా బాధాకరమైన వాస్తవం మన మొహం మీద చెంప చెళ్ళు అనిపించేలాగా కనిపిస్తోంది. అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ రేణు. అ లాట్ ఆఫ్ పీపుల్, చాలామందికి రేణు ని యాక్సెస్ చేయడం తెలియదు, చేత కాదు, ఇంకోళ్ళని యాక్సెస్ చేయడం చేత కాదు. సో ఇవన్నీ చూస్తుంటే ఇంబ్యాలెన్స్ సడన్గా, నీ పర్సనల్ వ్యక్తిగత భావాలు ఎలా ఉంటాయి? ఈ లాస్ట్ 12 డేస్ లో నాకు ఒకటే అర్థం అయిపోయింది స్వప్న, మీ దగ్గర డబ్బు ఉంటేనే మీకు విలువ, మీ దగ్గర డబ్బు లేంటే మీకు విలువ లేదు, మీ ప్రాణాలకి విలువ లేదు. ఈ ఉన్న నిజంగా కలియుగంలో మనం ఉన్నారు,
నిజం చెప్తున్నాను, ఐఎమ్ నాట్ లైయింగ్, బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ డెత్స్ ఇన్ ద పాస్ట్ వన్ మంత్, ఇస్ నాట్ అ జోక్. డబ్బు ఉన్న వాళ్ళు కూడా పోతున్నారు, కానీ దే హ్యావ్ సమ్ ఛాన్స్ అట్ లైఫ్ అస్ సర్వైవింగ్. డబ్బు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి అస్సలు ఛాన్స్ లేదు అస్సలు. అంటే అది చూసి ఒక రకంగా ఏం చెప్పాలంటే, ఒక మనసు చాలా ఇలాగా ఉంది నాకు, ఎవరి గురించి చెప్పాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరి దగ్గర సాయం అడగాలి నాకు తెలీదు. నేను ఇద్దరు ముగ్గురుతో మాట్లాడాను, చాలా అప్రోచ్ ద మెయిన్ మినిస్టర్స్ అండ్ ఆల్ దట్, దే సెడ్ నో. రేణు, ఆ దారి ఎలక్కు చాలా కష్టం, నీ వరకు ఎంత వరకు ఉంటే హెల్ప్ చే, బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ టైం గ్రౌండ్ రియాలిటీ, ఒక వేరే రకంగా గ్రౌండ్ రియాలిటీ చూశాను, చాలా దగ్గరున్న గ్రౌండ్ రియాలిటీ చూశాను. When people are sending me voice notes, when people are sending me messages crying, please save us, please help us. And I'm like, idi na pani kaadu, na cinema cheyatam, acting cheyatam idi na pani, evaru pranalu kaapatam na pani kaadu, because I'm not equipped for it, I'm not trained for it. Nenu doctor kaadu, nenu politician kaadu, NGO kaadu. So nijanga kaliyugam ante idi ani ardhamaipoyindi naaku, nijanga experience chesanu, first hand experience chesanu nenu. Very sad. It's a very sad situation. Yeah, me panic, but you yourself said me panic kaad ani cheppi, but you still have not been able to say no. Ekkado manavatvam paiku ostundi ante manasulo nunchi ponguvostundi. So how can you say no? Raga me chelinchipoyi baadapadina oka sanghatana, can you share with us? Enti your voice, meer baaga chelinchipoyi baadapadina sanghatana Renu, anything that moved you? మూవ్డ్ అంటే ఒక ఫ్యామిలీ పోయింది. సాయంత్రం వీ ట్రై టు గెట్ ద బెడ్ ఫర్ ద సన్, వీ గాట్ ద బెడ్, వెంటిలేటర్ బెడ్, అతను చనిపోయారు. దెన్ మార్నింగ్, బై ద టైమ్ ద మార్నింగ్ ద ఫాదర్ వాస్ సీరియస్, హీ ఎక్స్పైర్డ్, దెన్ ద మదర్ ఎక్స్పైర్డ్. ఐమ్ లైక్ పీపుల్ ఆర్ జస్ట్ డైయింగ్, లైక్ ఇట్స్ జస్ట్ I don't know, if I start talking, I get emotional, because nenu inta dagiriga unna enta chaav eppudu experience cheyaledu. Okka eppudu mana chuttallo gaani, okka once in a year evaru potaru gaani, once in 2 years edo okka manaki phone vastundi, we read in papers ki edo bus accident ayindi lante edo tragedy ayindi gaani, vyaktigatanga enta chaav nenu life lo experience cheyaledu na 40 years lo. Idi first time for me. Naaku telusunna vaallu chanipothunaru, చుట్టాలు చనిపోతున్నారు, అండ్ తెలియలేని వాళ్ళు చనిపోతున్నారు. ఐ మస్ట్ హావ్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ 50, పర్సనలీ హావ్ ఎక్స్పీరియన్స్ 50 డెత్స్ దగ్గర ఇన్ ద లాస్ట్ 1 month, అండ్ ఇట్ ఈస్ ఇట్స్ అ వెరీ హారబుల్ ఫీలింగ్. అంటే మనం ఎనిమి కూడా ఈ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయకూడదు లైఫ్లో, అది ఒకటి అర్థమైపోయింది నాకు. రేణు, ఈ మీ పరిస్థితి చూసి ఆబ్వియస్లీ అంటే మీరు ఇంత ప్రీ ఆక్యుపైడ్గా ఉండడం, పిల్లలు కంగారు పడుతున్నారా?